తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు, ఆ పొత్తులో కొన్ని సీట్లు ఏవైతే కాపులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సీట్లు తెలుగుదేశం తీసుకోవడం, కృష్ణా గుంటూరు లాంటి చోట్ల కూడా వాళ్ళ వాళ్ళకి దెబ్బ తగిలినటువంటి ప్లేస్లో దాని మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొంతమంది కామెంట్లు. ఈ నేపథ్యంలో నాగబాబు క్రైసిస్ మేనేజర్ నాగబాబు తెర మీదకి వచ్చారు. ఆయనది ఇంకా మచిలీపట్నానికి ఎంపీ అన్నటువంటిది ఆయనది సాంతం పార్టీ యాక్టివిటీనే సీరియస్గా దృష్టి సారించినట్టున్నారు. తాజాగా జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికలో అధినేత పవన్ కళ్యాణ్ది అంతిమ నిర్ణయం అంటూ తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వస్తారని చెప్పారు. పార్టీ నిర్ణయాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో చెప్పారు. ఓసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తాం, ఇలాంటి విషయాలపై పార్టీ క్రమశిక్షణా విభాగం బాధ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నాగబాబు వెల్లడించారు. కరెక్ట్, మంచి పాయింట్, చేయాలి కూడా అట్లాగే. కాకపోతే ఏ కమిటీతో చర్చించి ఇన్ని సీట్లు తీసుకున్నారు, ఏ కమిటీతో చర్చించి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు, ఏ కమిటీతో చర్చించి 21 సీట్లు ఒప్పుకున్నారు, ఏ కమిటీ ద్వారా ఈ అభ్యర్థుల్ని ఖరారు చేశారు? బేసిక్గా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వమని చెప్పి కమిటీ చెప్పిందా? పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే అది కమిటీ ఒప్పుకుంటుంది. సరే, ఇందులో అందరూ బాధ్యతగానే ఉండాలి, ఉండక తప్పదు. కాకపోతే ఆ అందరితో కలుపుకు వెళ్ళడం అనేటువంటి సిస్టమ్ ప్రస్తుతానికైతే లేదు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కమిటీ తీసుకున్నట్టే.